ఇలా డిఫరెంట్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్లు వేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని దొండకాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు మగ్గేలోపు పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. కందిపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిర్చి 6, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుని ప్లేట్ ఎత్తుకోవాలి. చల్లారాక మిక్సీ వేసుకునేటప్పుడు ఎండు కొబ్బరి చిన్న ముక్క, వెల్లుల్లి 4, చింతపండు కొంచెం. ఎండు కొబ్బరి, వెల్లుల్లి, చింతపండు ఫ్రై చేయకూడదు, మిగతావన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ ఈక్వల్గా తీసుకుని పౌడర్ చేసుకుని బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-4 రోజుల వరకు అన్ని ఫ్రైల్లోకి యూజ్ అవుతుంది. దొండకాయ ముక్కలు మగ్గాక సాల్ట్, మిక్సీలో వేసుకున్న పౌడర్ వేసుకుని సిమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చి కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్పైసీగా కావాలంటే ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోండి. ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే అన్ని ఫ్రైలు ఈజీగా చేసేసుకోవచ్చు.